విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గ మునుగపాక మండలం సాంబమూర్తి శూలల మహోత్సవ మండల కేంద్రమైన మునుగపాకలో శ్రీ సాంబమూర్తి శూలల మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సాహ కమిటీ చైర్మన్ బూడిద శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా మునుగపాక గ్రామంలో ఏటా క్రమం తప్పకుండా నిర్వహించి ఈ శూలల పండుగ గురించి పూర్వకిలో కథనాలు ఇలా ఉన్నాయి. ఇదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వ్యాపార రీత్యా తమిళనాడు రాష్ట్రంలో పలు పట్టణాలకు వెళ్ళి వస్తూ ఉండేవారు. ఈ క్రమంలో భాగంగా పళనిపట్నం వెళ్లేటప్పుడు అక్కడ వీరశైవులు ప్రదర్శించిన శూలల మహోత్సవం ఎంతగానో ఆకట్టుకుంటుంది. వినూత్న రీతిలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని గ్రామంలో కూడా నిర్వహించి భక్తిభావం పెంపొందించాలని కొంతమంది దేవాంగులు కులాస్తులు శతాబ్దాల క్రితం ఈ ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ పండుగ గ్రామస్తులను ఎంతగానో ఆకర్షించడంతో కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏట కార్తీక మాసంలో వచ్చే రెండవ సోమవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శూలల నృత్యాల ఉత్సవంలో అత్యంత భక్తిభావం కలిగించే సాంబమూర్తి దేవుని శూలల ఘటాన్ని ప్రతి భక్తుడు చూసి తరలించాలని భావనతో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తారు. ఇనుప చువ్వలకు వెలుగుతున్న నూనె కంటలను తగిలించి వాటిని శివభక్తులకు బుగ్గలకు నాలుకకు శరీరంలో ఇతర భాగాలకు గుచ్చుకొని వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. ఉత్సవం రోజు రాత్రి 10 గంటలకు ప్రారంభమై ప్రధాన వీధుల గుండా తిరుగుతూ మరుసటి రోజు వేకువజాము వరకు ఈ శూలల నృత్యాలు ప్రదర్శించడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. 2 అంతస్తుల నూలు గుమ్మటం. ఈ శూలల మహోత్సవంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో రంగురంగుల నూలు వస్త్రాలతో 2 అంతస్తుల గుమ్మటంని తయారు చేస్తారు. ఏట ఉత్సవానికి 2 నెలల ముందు నుంచి గుమ్మటం తయారు చేసేందుకు అనేక మంది భక్తులు పనిచేస్తారు. ఈ గుమ్మటానికి విద్యుత్ అలంకరణ బల్బులను ఏర్పాటు చేస్తారు. ఈ గుమ్మటంలో శివుని విగ్రహాన్ని నెలకొల్పిన గ్రామంలో ఉన్న ప్రధాన వీధుల గుండా ఉత్సవం రోజు రాత్రి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిరగించడానికి విచ్చేసిన భక్తులు గుమ్మటాన్ని తాకి వారి కోరికలను శివునికి విన్నవించుకుంటారు. గ్రామంలో దేవస్థానం ప్రాంగణంలో సంత బయల వినాయకుని వద్ద నందీశ్వర కళా ప్రాంగణంలో విఘ్నేశ్వర స్వామి, అయ్యప్ప, శివ, పార్వతి, వెంకటేశ్వర స్వామి తదితర దేవతామూర్తుల ప్రతిరూపాలను విద్యుత్ అలంకరణలతో ఏర్పాటు చేస్తారు.